యంగ్ గైస్ ఇన్ ఎంటైర్ ఇండియా, మీరందరూ వేచి చూస్తున్న సమయం వచ్చింది. లివింగ్ రిలేషన్షిప్ కూడా చట్టబద్ధంగా యూనో మన ఇండియాలో అడుగులు మొదలవుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యాక్చువల్గా లివింగ్ రిలేషన్స్కి కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. సో యంగ్ గైస్ అండ్ మనకు కూడా ఒక పాశ్చాత్య దేశాలకి అనుగుణంగా లైక్ యూనో యూరోపియన్ కంట్రీస్ యుఎస్ఏ వెస్టర్నైజ్ నేషన్కి ఈక్వల్గా వెళ్తున్న రోజుల్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వము ఈ లివింగ్ రిలేషన్షిప్కి ఒక చట్టబద్ధత కూడా తీసుకొచ్చింది. సో దట్ మీన్స్ మీరు ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాల్సిన ముందు యూనో 21 సంవత్సరాల ముందు ఉన్నట్టయితే మీరు లివింగ్ రిలేషన్స్లో ఒకరినొకరిని అర్థం చేసుకునే వరకు లివింగ్ రిలేషన్షిప్లో విత్ అన్ అండర్స్టాండింగ్, విత్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇది మ్యారేజ్ కాదు. దీంట్లో ఒకవేళ లివింగ్ రిలేషన్షిప్లో మీరు సక్సెస్ అయితే మీరు మ్యారేజ్కి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఉంటుంది, లివింగ్ రిలేషన్షిప్లో ఒకటే హౌస్లో ఉంటారు, అప్పుడు ఫిజికల్గా కలిసినప్పుడు మీకు ఒకవేళ బిడ్డలో పిల్లగాలో పిల్లలో పుడితే వాటి పరిస్థితి ఏంటంటే వారికి కూడా చట్టబద్ధత కల్పిస్తూ మ్యారేజ్కి చేసినాక మ్యారేజ్ అయ్యాక పిల్లలు ఏ విధంగా పుడతారో వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉంటాయో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ పిల్లలు పుట్టినైతే వాళ్ళకి కూడా సమాన ఆస్తి హక్కులు కానీ భూమి, పెండ్లి, విడాకులు, ఆస్తి, వారసత్వం, దత్తత లాంటి ఇవన్నీ వ్యక్తిగత విషయాల్లో అందరూ సమానులని ఈ చట్టంలో పేర్కొన్నారు. అండ్ ఇది చూడాలి, ఇది ఒక యూనో ఎగ్జామినేషన్ టైపు లివింగ్ క్యూ రిజిస్ట్రేషన్కి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యూనో మామూలుగా మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అసెంబ్లీలో జస్ట్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని వేచి చూడాలి, దీని పరిణామాలు మన భారతీయ సంస్కృతికి ఏ విధంగా దోహదపడతాయో, ఇద్దరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ దోహదపడతాయో కొన్ని రోజులు అయినాక ఒక ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని మనం ముందుకెళ్ళొచ్చు. ఇది ఒకవేళ పాజిటివ్గా ఇంపాక్ట్ అయితే మనం ఇంకా దీన్ని ఒక చట్టబద్ధంగా ఇంకా దీన్ని మోర్ కండిషన్స్గా అంటే మోర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ చేస్తూ ప్లస్ కండిషన్స్ పెడుతూ ఎవరికి తాను ఒప్పించక ఇతరుని ఒప్పించక చేయవాడు ధన్యుడు సుమతి. అటు భర్త అటు అంటే అబ్బాయి హట్ కావద్దు, అమ్మాయి హట్ కావద్దు, మళ్ళీ ఇవి ఈ లివింగ్ రిలేషన్షిప్ అగ్రిమెంట్స్ థర్డ్ జెండర్స్ కూడా వర్తిస్తాయా లేదా మున్ముందు వేచి చూడాల్సిన విషయము ఆవశ్యకత ఎంతో ఉంది. సో యంగ్ గైస్, ఇఫ్ యూ వాంట్ బి ఇన్ రిలేషన్షిప్ యూ హ్యావ్ టు రిజిస్టర్. ఓకే, దట్ ఈస్ ద ఇష్యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ యువర్ డాక్టర్ కె రాజేష్ కుమార్, హైకోర్ట్ అడ్వకేట్ ఫ్రమ్ హైదరాబాద్.